मॉर्निंग फोर्ड समर्पिस्तुन्ना बिजनेस ब्रेकफास्ट को स्वागत एशियन मार्केट्स मिक्स्ड क्यूस कनिपिस्तुन्नायि मॉर्निंग मन को हांगकांग मार्केट ट्रेड कावटं लेदु बट ट्रेड अवुतुन्न इतर मार्केट्स एक्कुवगा कोंत नेगटिव बयास कनिपिस्तुंदि एसजेएक्स निफ्टी अयिते फ्लाट गा ट्रेड अवुतोंदि 11930 सुमारुगा ఒక 5 పాయింట్ల నష్టం కనిపిస్తుంది సో స్టాక్ మార్కెట్ సంబంధించి ఇది ఒక అతిపెద్ద కీలకమైన ఫోర్త్ నైట్ అంటే పక్షం రోజులుగా భావించాలి రాబోయే 15 రోజులు కూడా ఎందుకంటే యుఎస్ ఎలక్షన్స్ నవంబర్ 3వ తేదీన జరగబోతున్నాయి అలాగే మంత్లీ ఆప్షన్స్ ఎక్స్‌పైరీ ఉంది ఈ వారంలో అండ్ చాలా కంపెనీల రిజల్ట్స్ వెలువడబోతున్నాయి కోటక్ మహీంద్రా బ్యాంక్ అలాగే భారతి టాటా మోటార్స్ యాక్సిస్ బ్యాంక్ డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ హీరో మోటో కార్ మారుతి ఆర్ఐఎల్ ఇలాంటి నిఫ్టీ స్టాక్స్ చాలా వరకు ఈ వారంలో రాబోయే 10 రోజుల్లో అంటే అక్టోబర్ 30th న రిలయన్స్ ఇండస్ట్రీస్ రిజల్ట్ ఉంది అలాగే మారుతి రిజల్ట్ కూడా ఉంది అండ్ ఇప్పటికే రిజల్ట్ సీజన్ సంతృప్తికరంగా ఉంటుంది అని మనం గత వారంలో అనుకున్నాం సో వీకెండ్ లో వచ్చిన టెక్ మహీంద్రా కావచ్చు నెస్లే కావచ్చు వీళ్ళ రిజల్ట్ కూడా చాలా పాజిటివ్ గా రావడం చూసాం అండ్ ఎల్ఎన్టీ ఇప్పటిదాకా చాలా అండర్ పర్ఫామ్ చేస్తున్న వన్ ఆఫ్ ది ఇండెక్స్ హెవీ వెయిట్ స్టాక్స్ సో ఎల్ఎన్టీ 28th రోజున స్పెషల్ డివిడెండ్ కోసం బోర్డు మీటింగ్ నిర్వహిస్తోంది సో ఇది కొంతవరకు ఆ స్టాక్ మీద ప్రభావం చూపించే అంశం మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ అనౌన్స్ చేసింది తన లక్షలాది ఉద్యోగులకి వాళ్ళు ఏదైతే ఇంత ముందు పే కట్స్ విధించారో వాటిని రివర్స్ చేస్తున్నారు రివర్స్ చేసి అదంతా కూడా అక్టోబర్ పే చెక్ తో పాటు అంటే ఈ నెలాఖరికి ఇచ్చే జీతంతో కలిపి ఇచ్చేస్తాము లాక్డౌన్ టైంలో ఏదైతే పే కట్స్ అనౌన్స్ చేశారో వాటిని మళ్ళీ రివర్స్ చేస్తున్నట్లుగా ఒక శుభవార్త ప్రకటించింది తన ఉద్యోగులకు చాలా కంపెనీలు ఈ మధ్య ఇలాంటి పని చేస్తున్నాయి మనం కొన్ని బ్యాంక్స్ గమనించాం ఇటువంటి పని చేయటం అలాగే చాలామంది చాలా కంపెనీలు ఇటువంటి చర్యలకు పూనుకోవటం అనేది ఒక మంచి పరిణామం ఎకానమీకి సంబంధించి కన్జ్యూమర్ కన్జ్యూమరిజాన్ని ఎంకరేజ్ చేసే విధంగా ఉండే మూవ్ కూడా అవుతుంది అండ్ సో ఆర్ఐఎల్ ఉద్యోగులకి నిజంగానే పండుగ ప్రకటన ఇది సో అదర్వైజ్ రిజల్ట్ సీజన్ సంతృప్తికరంగా సాగుతుందని ఇందాక అనుకున్నాం అండ్ ఈ మధ్య మనం చూసిన ట్రెండ్ లాస్ట్ ఫ్యూ వీక్స్గా అంటే 2-3 వీక్స్గా నిఫ్టీ బ్యాంక్ అవుట్ పర్ఫామ్ చేయటం సో 14% ఈ నెలలో నిఫ్టీ బ్యాంక్ పెరిగింది నిఫ్టీ 6% పెరిగినా కూడా నిఫ్టీ బ్యాంక్ 14% పెరిగింది అలాగే ఐటీ ప్యాక్ ఆఫ్ కోర్స్ నిఫ్టీ ఐటీ కూడా 8% పెరగడం చూస్తున్నాం ప్రధాన కారణం ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ నుంచి వస్తున్న ఇన్ఫ్లోస్ ఇవి పాజిటివ్గా కొనసాగుతున్నాయి ఈ నెలలో ఇప్పుడు లాస్ట్ వీక్ ఇన్ఫ్యాక్ట్ $1 బిలియన్ ఎఫ్ఐఐ మనీ ఇండియన్ మార్కెట్స్లోకి క్యాష్ మార్కెట్లోకి రావడం చూసాం సో అలాగే మిడ్ క్యాప్స్లో కూడా నిఫ్టీ బ్యాంక్ మాదిరిగానే మిడ్ క్యాప్స్లో కూడా కొంత క్యాచప్ యాక్ట్ అనేది మనం గమనించాం అండ్ కొన్ని రూమర్స్ కూడా మనకు బ్యాంక్ ఇండస్ట్రీకి సంబంధించి కనిపిస్తున్నాయి ఇండస్ఇండ్ బ్యాంక్ని కోటక్ బ్యాంక్ కొనుగోలు చేయబోతోంది అన్న వార్తలు దాన్ని అఫ్ కోర్స్ ఇండస్ఇండ్ బ్యాంక్ యాజమాన్యం ఖండిస్తోంది దీన్ని కానీ ఎంతో కొంత నిజం లేకపోలేదు అనేది మార్కెట్ వర్గాలు అనుకుంటున్న అంశం కాబట్టే మనకు ఇండస్ఇండ్ బ్యాంక్ లాస్ట్ 1 మంత్లో 18% పెరిగింది మనకు సో కోటక్ బ్యాంక్ ఓన్లీ 10% పెరిగినప్పటికీ ఇండస్ఇండ్ బ్యాంక్లో వచ్చిన ఈ అప్పుకి ప్రధాన కారణం బహుశా కోటక్ బ్యాంక్ కొనుగోలు చేస్తుందన్న వార్తలు రూమర్స్ కావచ్చు ఇవి నిజం కావచ్చు ఇది ఇంకా ప్రస్తుతానికి మాత్రం సస్పెన్స్గానే కొనసాగే అవకాశం ఉంది సో ఇవి మనకు కనిపిస్తున్న క్యూస్ ప్రస్తుతానికి ఎల్ఎస్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు సో ఏంటి ఈ వారం ఎటువంటి చాలా కీలకమైన వారంగా మనం భావించాలి నెక్స్ట్ వీక్ మనకు ఎలక్షన్స్ ఉన్నాయి యుఎస్ ఎలక్షన్స్ అలాగే కార్పొరేట్ ఎర్నింగ్ సీజన్ కొనసాగుతుంది మీరు ఏ విధమైన మూవ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రాబోయే 1 వీక్ కావచ్చు ఆర్ మేబీ 10-15 డేస్లో వెరీ క్రూషియల్ ఫోర్ట్ నైట్ అండి మీరు అన్నట్టు ఎందుకంటే యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ నవంబర్ 3 నాడు ఉంది అండ్ గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా దాన్ని బట్టి స్వింగ్ అవుతాయి అది మనకు తెలిసిన విషయం అది కాబట్టి అందరి కళ్ళు కూడా దానిపైనే ఉంటాయి అన్నమాట కాబట్టి దాని అవుట్కమ్ ఎట్లా ఉందనేది కేర్ఫుల్ గా చూడాల్సి వస్తుంది మన దగ్గరకు వస్తే మాత్రం ఎఫ్ఎండో సెటిల్మెంట్ కూడా ఉంది దిస్ ఈసారి సెటిల్మెంట్ వెరీ క్రిటికల్ అని కూడా అంటారు ఎందుకంటే అన్యూజువల్ గా అక్టోబర్ లో కనుక ఎఫ్ఐ పర్చేజెస్ చూస్తే ఇప్పటివరకే దాదాపు 18,000 కోట్ల వరకు ఎఫ్ఐఎస్ పర్చేజ్ చేసింది వేరేస్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏమో సెల్లింగ్ మోడ్ లో ఉన్నాయి కాబట్టి దీని ఇంపాక్ట్ సెటిల్మెంట్ రోజు ఎట్లా ఉంటుంది అనేది చూడాల్సి వస్తుంది ఏమన్నా షార్ట్ కవరింగ్ వస్తుందా షార్ట్ కవరింగ్ లో 12,000 పైన అన్నమాట రికార్డ్ హైస్ కి వెళ్తుందా అనేది కూడా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది
బట్ లాస్ట్ వీక్ ప్యాటర్న్ చూస్తూ ఉంటే మాత్రం కన్సాలిడేషన్ మోడ్ లో ఉన్నాయి మార్కెట్స్. అండ్ హ్యూజ్ రెసిస్టెన్స్ అరౌండ్ 12,000 దగ్గర సైకలాజికల్ బ్యారియర్ అయిపోయింది అది 12,000-12,050 దగ్గర. అన్లెస్ దానిపైన సిగ్నిఫికెంట్ గా క్లోజ్ అయితేనే ఫ్రెష్ బయింగ్ చేయొచ్చు అండ్ షార్ప్ మూవ్స్ కూడా ఇంకా రావచ్చు. అయితే మీరు అన్నట్టు ఇందాక రిజల్ట్స్ కూడా చాలా ఉన్నాయి ఈ వారం, దట్ ఈస్ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎన్ని రిజల్ట్స్ ఉన్నాయంటే ఈ ఇంపార్టెంట్ కంపెనీస్ అన్నిటి కూడా దాదాపు రిజల్ట్ సీజన్ లో మేజర్ పార్ట్ ఈ వారం డిసైడ్ చేసేస్తుందని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. ఇవాళ రిజల్ట్స్ చూస్తే మాత్రం కోటక్ మహీంద్రా బ్యాంక్ రిజల్ట్స్ కూడా ఇవాళ ఉన్నాయి, ఎంఎన్ఎం ఫైనాన్స్ రిజల్ట్స్ ఉన్నాయి ఇవాళ. అయితే కోటక్ బ్యాంక్ లో అనమాట లాంగ్ విత్ రిజల్ట్స్ అనమాట ఏదైతే రూమర్ ఇందాక మీరు మెన్షన్ చేశారో ఇండస్ఇండ్ బ్యాంక్ ని ఆల్ స్టాక్ డీల్ కింద కొనుగోలు చేస్తున్నారని చెప్పేసరి మార్కెట్ లో స్ట్రాంగ్ టాక్ వస్తుంది. ఇట్ కెన్ బి రైట్ ఆల్సో అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే ఇందుసింద్ ప్రమోటర్స్ హిందూజాస్ దాంట్లో ఫ్యామిలీలో ఆల్రెడీ కాస్త డిఫరెన్సెస్ ఉన్నాయి, స్ప్లిట్ చేద్దాం అన్న మూడ్ లో కూడా ఉన్నారు. కాబట్టి రీసెంట్లీ ఏదైతే కొనుగోలు ఆళ్ళు చేశారో ఇందుసింద్ బ్యాంక్ లో అది ఓన్లీ టు అడ్జస్ట్ ది స్ప్లిట్ అని అంటున్నారు. కాబట్టి మేబీ దిస్ కెన్ కమ్ ప్రూవ్ ఆల్సో అయితే చెప్పలేము మనం దానికి, బట్ డెఫినెట్లీ ఇట్ విల్ బి ఎ పాజిటివ్ మూవ్ ఫర్ బోత్ ద బ్యాంక్స్ అని చెప్పేసి అని అంటాను. ఈ ఫెటాల్ అట్లా అయితే ఎల్ఐసిది ఐపీఓ నెక్స్ట్ ఇయర్ కి షిఫ్ట్ అయిపోతుందని అంటున్నారు ఫైనాన్షియల్ ఇయర్ కి. కాబట్టి కొంచెం ఐపీఓలో ఫండ్స్ ఏదైతే ఎల్ఐసి లాగేస్తుంది మొత్తం సెకండరీ మార్కెట్ నుంచి అని అనుకున్నారు ఆ ఫియర్ మాత్రం తగ్గుతోంది. కాబట్టి మార్చి వరకు ఏదైనా రీటైల్ ఐపీఓస్ వేరే బియాండ్ ఎల్ఐసి కాకుండా వేరే ఉంటాయో అది అయ్యే యాక్టివ్ గా ఉంటాయి. ప్లస్ సెకండరీ మార్కెట్ లో అంత హ్యూజ్ అమౌంట్ ఒకేసారి బయటకు వెళ్ళదు. అండ్ ఏషియన్ మార్కెట్స్ లో కూడా క్లియర్లీ హ్యాంట్ ఐపీఓ ఏదైతే ఉందో దానికే భయపడుతున్నారు చైనీస్ మార్కెట్ కానీ అందరూ కూడా. సెకండరీ మార్కెట్ నుంచి డబ్బులన్నీ కూడా హ్యాంట్ ఐపీఓకి వెళ్ళిపోతున్నాయి. అది అలీబాబా అది లిటరలీ ఎన్బిఎఫ్సి లాంటి కంపెనీ అనమాట అలీబాబా గ్రూప్. అండ్ సెవెరల్ బిలియన్ డాలర్స్ దాదాపు మోర్ దాన్ $100 బిలియన్ పైన సబ్స్క్రిప్షన్ తీసేసుకుంటుంది అని చెప్పేసి ఉంది. కాబట్టి ఏషియన్ మార్కెట్స్ కొంచెం వీక్ ఉన్నాయి. ఆల్ ఇన్ ఆల్ మార్కెట్స్ కన్సాలిడేషన్ మూడ్ లో ఉన్నా స్టే పాజిటివ్ అంటాను. ఎందుకంటే గత వారం వన్ థింగ్ కేర్ఫుల్ గా మనం అబ్జర్వ్ చేస్తే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అవుట్ పెర్ఫామ్ చేయడం మొదలు పెట్టింది స్లోగా, వెరీ మోడెస్ట్లీ అయినా సరే ఓన్లీ 0.2%-0.3% ఫ్రంట్ లైన్ కంటే ఎక్కువగా. లైక్ శుక్రవారం నాడు చూస్తే దాదాపు 0.7% మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ పెరిగింది. కాబట్టి రిజల్ట్స్ ని బట్టి ఇప్పుడు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో యాక్టివిటీ పెరుగుతుంది. ఇన్ఫాక్ట్ మిడ్ క్యాప్ ఇండెక్స్ కెన్ టచ్ 18,000+ కూడా అని నేను అనుకుంటున్నాను. కాబట్టి మోర్ దాన్ ఫ్రంట్ లైన్ రిజల్ట్స్ ని బట్టి దృష్టి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో పెడితేనే బెటర్ రిటర్న్స్ వస్తాయి నెక్స్ట్ 6 మంత్స్ అని చెప్పేసి కూడా అనుకుంటున్నాను. ఓకే అండి, బాలగారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ బాలగారు. మార్నింగ్ అసెంబ్లీ గారు. సో ఏంటి నెక్స్ట్ 15 డేస్ చాలా కీలకమని మార్కెట్ భావిస్తోంది. ఆఫ్ కోర్స్ మార్కెట్ డైరెక్షన్ కూడా కొంత చేంజ్ చేయగలిగే ఈవెంట్స్ ఉన్నాయి మనకు, అటు యుఎస్ ఎలక్షన్స్ కావచ్చు, అలాగే ఎర్నింగ్స్లో మేజర్ కంపెనీస్ అనౌన్స్మెంట్స్ రాబోతున్నాయి. సో మీరు ఎలా చూస్తున్నారు ఈ రాబోయే 15 డేస్ ట్రేడింగ్? యా, ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ పాస్ త్రూ యాజ్ ఏ నార్మల్ ఈవెంట్ అండి, అండ్ ఆర్ మేబీ నాట్ ఈవెన్ అన్ ఈవెంట్. అంటే ఇవన్నీ ఉంటాయి, జైరేషన్స్ అనేది మామూలుగా మార్కెట్ లో ఉంటాయి. ప్రాబబ్లీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఈవెంట్ వరల్డ్ ఈస్ ఫేసింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అమెరికన్ ఎలక్షన్. కాబట్టి ఐ డోంట్ థింక్ దట్ విల్ రియలీ డిస్టర్బ్ ద మార్కెట్స్ అండి, ఎందుకంటే ఓవరాల్ డైరెక్షన్ ఆఫ్ ద మార్కెట్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ పాజిటివ్. సో ఈ కారణం మూలాన అటువంటివి ఏమన్నా డిస్టర్బ్షన్స్ మూలాన కరెక్షన్స్ వస్తే మాత్రం ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ బై అనే చెప్తాను. అండ్ ఇప్పుడు దాకా మనకి వచ్చిన రిజల్ట్స్ దేవర్ డెఫినెట్లీ అవుట్ స్టాండింగ్ అనే చెప్తాను. ఫర్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కానివ్వండి, ఈ క్వార్టర్ లో మెరుగుపడితే సెక్టరల్ కానివ్వండి, ఓవరాల్ మార్కెట్ కానివ్వండి, ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్నది ప్రాబబ్లీ బికాస్ ఆఫ్ ద పాండమిక్, మేబీ వన్ ఆఫ్ ద రీజన్స్ పాండమిక్ మూలాన కానివ్వండి. ఈ క్వార్టర్ రిజల్ట్స్ మాత్రం దేవర్ అవుట్ స్టాండింగ్, ఎందుకంటే ప్రీ కోవిడ్ లెవెలే కాకుండా ఫ్యూచర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుందని చాలా సెక్టర్స్ లో చాలా మంది ఆప్టిమిస్టిక్ గా ఉన్నారు. కొన్ని సెక్టర్స్ అయితే అవుట్లయర్, దే పర్ఫార్మ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో ఇన్ మై ఒపీనియన్ ఐ థింక్ దే క్యాన్ బి యునో సమ్ లల్ ఆర్ సమ్ ఫెరోషియస్ కరెక్షన్స్, బట్ చాలా షార్ట్ లీవ్డ్ ఉంటాయండి. సో వీ షుడ్ నాట్ థింక్ మోర్ అబౌట్ అమెరికన్ ఎలక్షన్, ఎందుకంటే అక్కడ కూడా అనౌన్స్ చేయడం జరిగింది బిఫోర్ ఎలక్షన్ దేర్ కుడ్ బి అనదర్ రౌండ్ ఆఫ్ స్టిమ్యులస్ విచ్ ఇస్ జస్ట్ ఫ్యూ డేస్. సో ఇలా ఏది జరిగినా కానీ కరెక్షన్ వస్తే డెఫినెట్లీ వన్ షుడ్ బై ఇన్ టు స్టాక్, అంటే వాళ్ళు ఎంచుకున్నవి వాళ్ళు రడార్ మీద పెట్టుకున్నవి ఇన్ డిఫరెంట్ సెక్టర్స్ అండి. కొన్ని అవుట్
పర్ఫార్మింగ్ సెక్టర్స్ మనం చూసాం, ఐటీ, ఫార్మస్యూటికల్స్, హెల్త్ కేర్, కెమికల్, ఫైనాన్స్, స్పెషాలిటీ. నౌ అగ్రో ఐ థింక్ కొద్దిగా కరెక్షన్ మోడ్ లో ఉంది లాస్ట్ ఫ్యూ డేస్. ఐ థింక్ అగ్రీ విల్ క్యాచ్అప్ ఎ లాట్. ఆటోమొబైల్స్ అండ్ ఆటోమొబైల్ ఆన్సిలరీ విల్ డెఫినెట్లీ క్యాచ్అప్ ఎ లాట్. లాస్ట్ వన్ వీక్ మనం అట్లీస్ట్ వీఆర్ సీయింగ్ సమ్ వెరీ స్ట్రాంగ్ యాక్షన్ ఇన్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్. సో ఇలా మనకి ఈ 5 to 7 సెక్టర్స్ కన్ఫైన్ చేసుకుని ఎవ్రీ కరెక్షన్ కాల్స్ ఫర్ ఎ వెరీ స్ట్రాంగ్ బై, నాట్ ఎ నార్మల్ బై. సో బీ ఆప్టిమిస్టిక్. ఇవన్నీ నాన్ ఈవెంట్స్ లాగా పాస్ ఆన్ అయిపోతే ఎంత అమెరికన్ ఎలక్షన్ అయినా కానీ, ఎంత ఐపీఓస్ మార్కెట్ స్ట్రాంగ్ గా ఉన్నా కానీ, ఏ సెగ్మెంట్ కి ఏ సెక్టర్ లో ఏ పాకెట్స్ లో మనీ అక్కడే ఉంటుందండి. ఓవరాల్ మార్కెట్ ఈజ్ స్ట్రాంగ్, ట్రెండ్ ఈజ్ వెరీ పాజిటివ్, బై ఆన్ ఎవ్రీ కరెక్షన్. రైట్, చిన్న విరామం, విరామం తర్వాత రాజేందర్ గారు ఏమంటున్నారో చూద్దాం. ఫోర్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. హలో. యా రాజేంద్ర గారు, ఏమిటి, ఎటువంటి ఇంట్రాడే అడ్వైస్ ఇస్తున్నారు? కొన్ని స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ మనం కొంతవరకు ఫ్రైడే రోజు చూసాం. మిడ్ క్యాప్స్లో దేర్ ఇస్ లాట్ ఆఫ్ ట్రేడింగ్ యాక్టివిటీ, హెక్టిక్ ట్రేడింగ్ యాక్టివిటీ జరుగుతుంది. సో మీరు ఎటువంటి అడ్వైజ్ ఇస్తున్నారు ఇవాళ? ఐ థింక్ మిడ్ క్యాప్స్ లో ప్రాబ్లీ సెలెక్టెడ్ స్టాక్స్ లోనే కొద్ది యాక్షన్ ఎక్కువ ఉందండి. సో నా ఉద్దేశంలో ఐ థింక్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ సెలెక్టింగ్ స్టాక్స్. సో స్టాక్స్ ఏవైతే ప్రీవియస్ ర్యాలీలో పార్టిసిపేట్ కాలేదో అవి కొంచెం పెరగటం చూస్తున్నాం. అదేవిధంగా ప్రీవియస్ ర్యాలీలో పార్టిసిపేట్ అయిన స్టాక్స్ ప్రాబ్లీ అవి కొద్దిగా సైడ్ వేస్ కెళ్ళటం చూస్తున్నాం. సో యూ షుడ్ బి వెరీ, ఈవెన్ మిడ్ క్యాప్స్ కూడా స్టాక్ షేరింగ్ అనేది చేయాలని చెప్తాను. నా ఉద్దేశంలో ఎస్టర్ ఇండస్ట్రీస్ అని ఒక స్టాక్ ఐ థింక్ ఆల్ టైమ్ హై హిట్ అయిన స్టాక్ అది. సో నా ఉద్దేశంలో ఐ థింక్ వి షుడ్ ట్రై టు ఫోకస్ ఆన్ దట్. అబౌట్ 95 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది ఇప్పుడు. సో నా ఉద్దేశంలో నెక్స్ట్ 3 to 4 మంత్స్ లో 130-140 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఈ స్టేజ్ లో అవాయిడ్ చేయాల్సిన స్టాక్స్ హెచ్ఈజి అండ్ గ్రాఫైట్, ఎందుకంటే అది మార్కెట్ 1000 పాయింట్స్ నిఫ్టీ 3 కూడా ప్రీవియస్ లోస్ కట్ అవుతున్నాయి. సో వాటిలో దేర్ ఇస్ ఎ డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఫ్రంట్ లైన్ స్టాక్స్ కి వచ్చేసరికి మనం ఫార్మా స్పేస్ లో గతంలో కూడా అనుకున్నాం మనం, డాక్టర్ రెడ్డి ఆల్మోస్ట్ 5,500 నుంచి 5,000 దాకా కరెక్ట్ అవడం చూసాం. అండ్ అఫ్ కోర్స్ థర్స్డే రోజు గ్యాప్ ఫిల్లింగ్ కూడా అయిపోయింది 48-40 ఏదైతే మనం అనుకున్నాం. సో ప్రాబ్లీ డాక్టర్ రెడ్డి ఇస్ వన్ గుడ్ బై అని చెప్పొచ్చు. ఈ స్టేజ్ లో కరెంట్లీ 5,018 ఉంది, 5,000 నుంచి 4,800 మధ్యలో ఐ థింక్ వీ షుడ్ బై. ఈవెన్ రిలయన్స్ ఎవ్రీ డిప్ లో వీ షుడ్ బై అండి, ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి సపోర్ట్ పాయింట్ దగ్గరలో ఉంది. 2081 అనేది ఒక మంచి సపోర్ట్ పాయింట్, అది బ్రీచ్ అయింది అంటే కనుక ప్రాబ్లీ 2044 దాకా. సో సపోర్ట్ జోన్ లో ఉన్నప్పుడు డెఫినెట్లీ స్టాక్ పికింగ్ అనేది ఇట్స్ ఎ గుడ్ రిస్క్ రివార్డ్ అవుతుంది, కాబట్టి రిలయన్స్ కూడా అక్యూమిలేట్ చేయమని చెప్తాను. అండ్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక మనకి 12,025 ఏదైతే ప్రీవియస్ వీక్స్ హై ఉందో అది ఒక కీ రెసిస్టెన్స్ పాయింట్ గా ఉంటుంది. అదేవిధంగా 11,732 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ తో ప్రాబ్లీ అది ఒక సపోర్ట్ పాయింట్ గా మనం చూస్ చేయొచ్చు. మేబీ ఒక 200 పాయింట్స్ కరెక్షన్ లో నిఫ్టీ లాంగ్ పొజిషన్ క్రియేట్ చేయొచ్చు. అదేవిధంగా 12,025 బ్రేక్అవుట్ అబో ఫ్రెష్ లాంగ్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక 25,232 అనేది ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంటుంది, విచ్ ఇస్ అ స్వింగ్ హై. అండ్ 200-day మూవింగ్ యావరేజ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక 23,462. సో ఇట్ టూ ప్రైస్ పాయింట్స్ బ్రేక్అవుట్స్ వస్తేనే ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా లాంగ్ పొజిషన్స్ తీసుకోవాలి. అదర్వైజ్ బయాన్ డిప్స్ గా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చెప్పుకోవచ్చు. రైట్, మెయిలర్స్ కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. పివిఎన్ రావ్ మన రికమెండేషన్ మీద లారా స్లాబ్స్ కొన్నారట, లాభంలో ఉన్నారు. క్యాప్స్టన్ ఫెసిలిటీస్ కూడా కొన్నారట, ఇందులో మాత్రం నష్టంలో ఉన్నాను. హోల్డ్ చేయొచ్చా, లాస్ బుక్ చేయాలా? క్యాప్స్టన్ ఫెసిలిటీస్ అనేది లాంగ్ టర్మ్ కోసం అని మనం చెప్పడం జరిగిందండి. సో ఇందులో మీరు నెల 2 నెలల్లో లాభాలు రావాలంటే కుదరని స్టాక్ ఇది. కొన్ని స్టాక్స్లో వస్తుంది, కొన్ని స్టాక్స్లో మనకు లాంగ్ టర్మ్ అంటే 1 to 2 ఇయర్స్ మినిమం వెయిట్ చేయాలి, హోల్డ్ చేయాలి. కంపెనీ చాలా బాగా పనిచేస్తుంది, వాళ్ళకి ప్రతి నెల ఇంక్రిమెంటల్ బిజినెస్ అనేది వస్తుంది. సో అటువంటి పెర్ఫార్మెన్స్ కంపెనీ చూపిస్తుంది. కాకపోతే మేనేజ్మెంట్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ది షేర్ ప్రైస్ ఆల్సో. వాల్యూమ్స్ చాలా తక్కువగా ఉంటాయి, అదొకటి. వాళ్ళు దే హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దట్. మేబీ సమ్ మార్కెట్ మేకింగ్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తే దెన్ వాల్యూమ్స్ విల్ ఇంప్రూవ్. విజిబిలిటీ ఫ్యాక్టర్ ఓన్లీ థింగ్ ఈజ్, కొన్ని కంపెనీలకి ఏమవుతుందంటే దే విల్ బి డూయింగ్ కూల్గా, వాళ్ళ కామ్గా వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటారు. కొన్ని కంపెనీ అటువంటి కంపెనీస్కి విజిబిలిటీ తక్కువ ఉంటే మార్కెట్లో అంతగా పెర్ఫామ్ చేయలేవు. సో ఈ విషయాన్ని కనుక వాళ్ళు ఇఫ్ దే కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, ఇట్స్ ఏ వెరీ డీసెంట్ కంపెనీ, చాలా చక్కగా మంచి గ్రోత్ పొటెన్షియల్ ఉన్న కంపెనీ క్యాప్స్టన్ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్. తర్వాత శ్రీకాంత్ మెయిల్ పంపించారు, నిపాన్
కొన్నారట 280లో, అలాగే ఐటీసీ ఉన్నాయట 200 రూపాయల్లో, అండ్ ఐడిబిఐ 52 రూపాయల్లో. ఈ మూడు ఏం చేయొచ్చు కుటుంబరావు గారు? ఫస్ట్ షేర్ ఏంటండి సరిగ్గా ఇప్పలేదు. నిపాన్ అన్నారు, నిపాన్ అసెట్ మేనేజ్మెంట్ అనుకుంటా. నిపాన్ అంటే అసెట్ మేనేజ్మెంట్ అయి ఉండాలి. హోల్డ్ చేయమని చెప్పేసి చెప్తానండి, ఎందుకంటే నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ లో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అన్ని కూడా బాగా పెర్ఫామ్ చేస్తాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఐడిబిఐ బ్యాంక్ మాత్రం యాస్ ఆఫ్ నౌ రీసెంట్లీ బాగా పెరగటం కూడా చూసాం మనం అనమాట. ఆయన బ్యాంకింగ్ సెక్టర్ లో ఉండాలంటే బెటర్ ప్రైవేట్ బ్యాంక్ వేరే దానికి కానీ ఇంకో దానికి షిఫ్ట్ అవటం బెటర్. దీనికంటే బెటర్ బ్యాంక్స్ చాలా లైక్ మేబీ కోటక్ ఆర్ ఈవెన్ హెచ్డిఎఫ్సి షిఫ్ట్ అయితే బెటర్ అని చెప్పేసి అనుకుంటున్నాను. సంధ్య అడుగుతున్నారు, హెచ్డిఎఫ్సి ఏఎంసీ 3200 రూపాయలు కొన్నారట, హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చు? ఆల్ ఏఎంసీ కంపెనీస్ హోల్డ్. శివరాజు ఫ్యూచర్ రిటైల్ గురించి అడుగుతున్నారు, ఫ్యూచర్ రిటైల్ 500 షేర్లు 120 రూపాయల్లో హోల్డ్ చేస్తున్నారట. ఈ మధ్య రిలయన్స్ ఫ్యూచర్ గ్రూప్ డీల్ అయిన తర్వాత ఆయన ఎంటర్ అయినట్లు, సో లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా ఈ స్టాక్ ని? బాగా కరెక్ట్ అవటం చూసామండి. 162 ఏదైతే కనుక డీల్ అనౌన్స్ చేసిన రోజున అప్పర్ సర్కిట్ లో ఉంది, అక్కడి నుంచి కంటిన్యూస్ పడతా ఉంది స్టాక్. ఇన్ఫాక్ట్ బిలో 70 వరకు వచ్చి అనమాట, ఇప్పుడు 77-78 దగ్గర ట్రేడ్ అవుతాం. మేబీ ఆ ఫాల్ లో కొన్నారా తిరిగేటప్పుడు కొన్నారా మనకి తెలియదు అయినా, బట్ డెఫినెట్లీ నిన్న ఏదైతే కనుక ఆర్డర్ వచ్చిందో సాటర్డే నాడు దట్ ఫ్యూచర్ రీటైల్ రిలయన్స్ డీల్ ఆన్ హోల్డ్ అని చెప్పేసి సింగపూర్ ఆర్బిట్రేషన్ కోర్టు ఏదైతే చెప్పిందో అది మేబీ స్టాక్ ని ఇంపాక్ట్ చేయొచ్చు. అయితే మార్కెట్ లో టాక్ ఏంటంటే అమెజాన్ మైట్ గివ్ ఏ బెటర్ బెయిల్అవుట్ ప్యాకేజ్ టు ఫ్యూచర్ గ్రూప్ అని అంటున్నారు. ఈ ఫెటాల్ అది కనుక తొందరగా అనౌన్స్మెంట్ వస్తే కనుక ఈ స్టాక్ కూడా తిరిగి 110-120కి వచ్చే పాసిబిలిటీ ఉంది. బట్ అదర్వైజ్ ఇక్కడే 78-90 దగ్గరే లాంగ్వేజ్ అవుతుంది స్టాక్. ఓకే, నవీన్ అడుగుతున్నారు, ఆర్తి డ్రగ్స్ వర్సెస్ ఆర్తి ఇండస్ట్రీస్ ఈ రెండిట్లో ఏది మంచి స్టాక్ బలగర్? ఐ థింక్ బోత్ ఆర్ గుడ్ అండ్ ఫ్రమ్ ద సేమ్ గ్రూప్ అండి. ఆర్తి డ్రగ్స్ ఇస్ మోర్ ఇన్ టు యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ ఫర్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ అండ్ ఫోరే ఇన్ టు ఫార్ములేషన్. బట్ ఆర్తి ఇండస్ట్రీస్ ఇస్ ప్యూర్లీ కెమికల్స్ ప్లే అండి, కెమికల్ ఫైన్ అండ్ స్పెషాలిటీ ఫైన్ కెమికల్స్. సో ఆర్తి ఇండస్ట్రీస్ దే ఈవెన్ హ్యావ్ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ అండ్ రీసెంట్లీ ఆర్తి డ్రగ్స్ పర్ఫార్మెన్స్ మనం అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ మార్కెట్ లో చూసాం. ఆల్మోస్ట్ 2-3 బ్యాగర్ అయిపోయింది ఇన్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్. సో ఇన్ మై ఒపీనియన్ రెండిట్లో డిస్టింగ్విష్ చేయడం కష్టం కాబట్టి ఈ రెండు కొనదలుచుకున్నా ఈ రెండిట్లో ఏదో ఒకటి కంటే రెండు కొండం మేలండి 50-50. బట్ ఆర్తి డ్రగ్స్ కొద్దిగా రియాక్ట్ అయ్యేదాకా ఆర్ పడేదాకా వెయిట్ చేయొచ్చు. ఆర్తి ఇండస్ట్రీ స్ట్రాంగ్ కన్సాలిడేషన్ జరిగింది కాబట్టి దే కెన్ గో అవుట్ అండ్ బై. కిషోర్ కుమార్ హైదరాబాద్ నుంచి, గ్రాన్యూల్స్ ఇండియా కొంటారట లాంగ్ టర్మ్ కోసం, కొనొచ్చా లేదా? నాట్ ఎ గుడ్ ఐడియా అండి ఈ రేట్ లో మాత్రం, ఎందుకంటే ఐ థింక్ పబ్లిక్ డొమైన్ లో దెర్ ఇస్ ఎ న్యూస్ దట్ దే మే సెల్ ఇట్ ఆఫ్. ఇది కూడా చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ మనం స్టాక్ పరంగా చూసాం, ప్రైస్ పరంగా ఐ థింక్ ఇట్స్ ఫెయిర్లీ ప్రైస్ ఇయర్. ఇక్కడ నుంచి మేజర్ అప్రిసియేషన్ వస్తుందా రాదా అనేది చెప్పడం చాలా కష్టం. సో ఐ థింక్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఐ డోంట్ థింక్ పాజిటివ్ గా ఉంచుకోకూడదు. ఇట్స్ బెటర్ టు అవాయిడ్ గ్రాన్యూల్స్ అట్ దిస్ ప్రైస్. రైట్. ప్రియాంక ఒరిస్సా నుంచి రాస్తున్నారు, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, రిలయన్స్, టాటా మోటార్స్ ఇవన్నీ కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చా, ఏదైనా కరెక్షన్ కోసం వెయిట్ చేయొచ్చా? రాజేంద్ర గారు, ఆల్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ అండి, డెఫినెట్లీ ప్రాబ్లీ ఈవెంట్ బేస్ కరెక్షన్స్ రావచ్చు. ఇందాక మనం అనుకున్నట్టు యుఎస్ ఎలక్షన్ ఉండి మార్కెట్ వొలటిలిటీ ఉంటే కనుక ఒక నిఫ్టీలో 500 పాయింట్స్ కరెక్షన్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా 5-10% కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు చూస్ చేసుకున్న స్టాక్స్ అన్ని మంచి స్టాక్స్ కాబట్టి యూ షుడ్ స్టార్ట్ బయింగ్. సో 10-15% కరెక్షన్ వచ్చే లోపల 100% ఇన్వెస్ట్మెంట్ లాగా స్టార్ట్ బయింగ్ 20% అట్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్ అని. ఓకే, రవికిషోర్ పవర్ గ్రిడ్ హోల్డ్ చేస్తున్నారు 85 రూపాయలు, ఏమి మూమెంట్ ఉండడం లేదు, దీని నుంచి ఏదైనా ఇతర స్టాక్ కి షిఫ్ట్ కావచ్చా? సెక్టర్ లో అయితే చాయిస్ తక్కువ ఉందండి, ఎందుకంటే పవర్ గ్రిడ్ ఏదైతే కనుక ట్రాన్స్మిషన్ సెగ్మెంట్ లో ఉంది కాబట్టి హోల్డ్ చేయమంటాను. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ సెక్టర్ ఏదో ఇంప్రూవ్ అవుతుంది, ఆప్టెక్ ఐఎన్స్ లో అన్నింటిలో కూడా బెటర్ నెంబర్స్ వస్తున్నాయి కాబట్టి పవర్ గ్రిడ్ కూడా రేపు మేబీ ఎలక్ట్రికల్ పవర్ స్టేషన్స్ అనమాట ఏదైతే పెడదాం అనుకుంటున్నారు ఎలక్ట్రిసిటీ కి ఆ టైం అప్పుడు దిస్ కంపెనీ విల్ డూ వెరీ వెల్. టాటా మోటార్స్ 236 కొన్నారు వెంకటేష్, అలాగే హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ 90 రూపీస్ లో, ఇవి ఏదైనా యావరేజ్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చా? రాజేంద్ర గారు,
ఐ థింక్ మీ టైం ఫ్రేమ్ అండి, ఇన్ కేస్ టాటా మోటార్ మీకు 2 ఇయర్ వ్యూ ఉంటే డెఫినెట్లీ ఇక్కడ సెకండ్ ప్రైస్ పాయింట్ లో యావరేజ్ చేయొచ్చు. ఎందుకంటే బిలో 100 ఎప్పుడైతే వచ్చిందో మంచి బయింగ్ కూడా రావడం చూస్తున్నాం స్టాక్ లో. సో రిస్క్ అబౌట్ 20-25% ఉంది, రివార్డ్ వస్తే కనుక ఆల్మోస్ట్ 60-70% అప్ సైడ్ ఉంది. సో 3 ఇయర్ ఉంటే డెఫినెట్లీ యావరేజ్ చేయమని చెప్తాను టాటా మోటార్స్ లో. ఈవెన్ హిమాచల్ కూడా ప్రాబ్లీ బాటమ్ అవుట్ అయితే అయిపోయిందండి. ఐ థింక్ మార్చ్ లోస్ మనం పక్కన పెడితే 27, 3 మంత్స్ లో చూస్తే కనుక 40 దగ్గర ఒక బేస్ అనేది ఫామ్ అయింది స్టాక్ లో. సో కరెంట్లీ అరౌండ్ 49-50 మధ్యలో ఉంది. ఈవెన్ హిమాచల్ స్పెషాలిటీ కూడా సెకండ్ ప్రైస్ పాయింట్ లో ఈ ప్రైస్ లో యావరేజ్ చేయొచ్చు 2 ఇయర్ వ్యూ ఉంటే. ప్రసాద్ రావు, ఎస్కేఎఫ్ ఇండియా కొన్నారట 18-20 లో, లాస్ట్ లో ఉన్నారు, లాస్ట్ బుక్ చేయొచ్చా బాలగారు? నో నో ఉంచొచ్చు అండి. ఇట్స్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంపెనీస్ ఇన్ బేరింగ్స్. బేసికలీ ఇట్స్ ఏ మల్టీనేషనల్ కంపెనీ ఎస్కేఎఫ్ ఇండియా, టిమ్కెన్, ఈ రెండే మల్టీనేషనల్ కంపెనీస్ లిస్టెడ్ అండి. ఇతరత్ర వేరే ఇండియన్ కంపెనీస్ ఉన్నాయి, ఎన్ఆర్బి బేరింగ్స్ ఇటువంటివి. బట్ ఎస్కేఎఫ్ ఇస్ ఎ వెరీ స్ట్రాంగ్ కంపెనీ విత్ ఎక్సలెంట్ పేరెంటేజ్. ఇప్పుడిప్పుడే మనకి యూనో ఆటోమొబైల్స్ అండ్ క్యాపిటల్ గురించి ఇవన్నీ కూడా రివైవ్ అవుతున్నాయి కాబట్టి దే షుడ్ హోల్డ్. చిన్న లాస్ అయితే డోంట్ వరీ, యూ కెన్ ఈవెన్ బై ఆన్ డిక్లైన్. షికాగో నుంచి రఘువీర్, విశాఖ ఇండస్ట్రీస్ 775 రూపాయల్లో 3 సంవత్సరాల క్రితం కొన్నారు, ఇప్పుడు సగం అయిపోయింది, ఏం చేయాలి? ప్రెసెంట్లీ అయితే ఇంకా వీక్ గానే ఉందండి విశాఖ మాత్రం. బట్ యాస్బెస్టాస్ కంపెనీస్ వేరే చూస్తూ ఉంటే కనుక కొంచెం బెటర్ రిజల్ట్స్ రావటం మొదలు పెట్టినాయి, ఎస్పెషల్లీ మహారాష్ట్ర సైడ్ నుంచి చూస్తూ ఉంటే. అండ్ స్టాక్ కూడా కొంచెం కొంచెం రివైవ్ అవుతోంది, 52 వీక్ హై దాకా వచ్చింది కాబట్టి హోల్డ్ చేయమని అంటాను. ఎందుకంటే ఇప్పుడున్న మొమెంటం 52 వీక్ హై నుంచి కంటిన్యూ అయితే కనుక స్టాక్ కెన్ గో అప్ టు 500-550 అనుకుంటున్నా. ఆ టైం అప్పుడు చేంజ్ అవటం బెటర్ అండి. సో ఇవాళ మండే పిక్ నార్మల్గా మనం ప్రాఫిట్ ట్రేడ్ .in లో ఇవ్వడం అనేది జరుగుతోంది గత కొంతకాలంగా. ఇవాల్టి మండే పిక్ హెరిటేజ్ ఫుడ్స్. సో మనందరికీ తెలిసిన డైరీ బిజినెస్ నిర్వహించే కంపెనీ ఇది. సో హెరిటేజ్ ఫుడ్స్ ఎందుకు రికమెండ్ చేస్తున్నాం, ఈ క్వార్టర్ రిజల్ట్ ఈజ్ గోయింగ్ టు బి గుడ్ అనేది మనకు తెలుస్తున్న బ్రోకింగ్ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం. సో తప్పకుండా అంటే కొన్ని స్టాక్స్ని మనం తప్పకుండా మీ పోర్ట్ఫోలియోలో పెట్టుకోవాలని చెప్తాం. హెరిటేజ్ ఈజ్ నాట్ లైక్ దట్. కాకపోయినా కూడా ప్రస్తుతానికి ఒక ఆపర్చునిటీ కనిపిస్తుంది మనకు. సో ఒక పోర్ట్ఫోలియోలో జాయిన్ చేసుకునేందుకు డైరీ బిజినెస్ అన్నీ బాగా పనిచేస్తున్నాయి. లాట్ ఆఫ్ పీఈ ప్లేయర్స్ ఆర్ ఆల్సో ఎంటరింగ్ ఇన్ టు దీస్ కంపెనీస్. సో అది మనం, అలాగే కొంతమంది శావీ ఇన్వెస్టర్స్ డైరీ స్టాక్స్ని కొంటున్నారు. అటువంటి స్టాక్స్లో ఇప్పుడు హెరిటేజ్ కూడా ఒకటి. అఫ్కోర్స్ కొన్ని రిస్క్లు ఉన్నాయి మనకు, పొలిటికల్ రిస్క్ ఉంది ప్రధానంగా ఈ కంపెనీకి సంబంధించి. ఇందాక మనం అనుకున్నట్లు కొన్ని కంపెనీలకు విజిబిలిటీ ఫ్యాక్టర్, హెరిటేజ్ కూడా స్టాక్ మార్కెట్స్ పరంగా విజిబిలిటీ అంతగా మేనేజ్మెంట్ పట్టించుకోదు. మేనేజ్మెంట్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్స్ షేర్ ప్రైస్. సో వాళ్ళు కూడా వాళ్ళ బిజినెస్ వాళ్ళు కూల్గా చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సో అటువంటి కంపెనీస్లో హెరిటేజ్ కూడా ఒకటి కాబట్టి ఒక షార్ట్ టు మీడియం టర్మ్ ఇన్వెస్టర్స్కి ఇందులో ఒక ఆపర్చునిటీ కనిపిస్తుంది. మేబీ యూ కెన్ ట్రై హెరిటేజ్ ఫుడ్స్. అది వాళ్ళ మండే పిక్. సో కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం, రేపటి బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి టీవీ 5.